అందరికీ నమస్కారం. ఉద్యోగ ప్రాప్తి కొరకు, సంపాదన కొరకు శివుడిని ఎలా పూజించాలి? కోటి విద్యలు కూటి కొరకే, శివాజ్ఞ లేనిదే చీమైన కొట్టదు. శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నప్పుడే ఆ వ్యక్తి జీవితంలో సంపాదనకు నాంది పలుకుతాడు. ఉద్యోగం అనేటువంటి విషయాన్ని పరమేశ్వరుడు అనుగ్రహించాలి అనుకున్నప్పుడు శివ కుటుంబం అనగా పార్వతీ పరమేశ్వరులు, వినాయక కుమారస్వాములు నలుగురు కుటుంబ సమేతంగా ఉన్న ఒక చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచి మారెడు దళాన్ని చేతిలో తీసుకొని ఆ మారెడు దళంపై గంధాన్ని రాసి ఆ తల్లి పార్వతీదేవికి తమ కోరికను తెలియజేయాలి. అమ్మ, నాకు ఉద్యోగాన్ని పొందే యోగాన్ని కల్పించు తల్లి అని తమ కోరికను అమ్మవారికి తెలియజేయాలి. ఎందుకంటే అమ్మ యొక్క మనసు వెన్న కనుక మన కోరికను అమ్మవారికి చెప్పినట్లయితే అమ్మవారు అయ్యవారికి చెబుతుంది. ఇందులో మారెడు దళం అనేది పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అది జన్మాంతర పాపాలను పటాపంచలు చేస్తుంది. దానిపైన గంధం అనేది అమ్మవారికి ప్రీతిపాత్రమైనది, పైగా శాంతిని కలిగించునది. కనుక వీటిని చేతిలో ఉంచి యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః అని 108 సార్లు జపించి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కుటుంబం వద్ద పెట్టి నమస్కరించుకుంటే జన్మాంతర పాపములు తొలగి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుందని తాళపత్ర గ్రంథంలో అయితే రాసి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ధన్యవాదములు.